हाय एवरीवन वीडियो लो तुम्मिदो नेल प्रेग्नेंसी लो बेबी लो जर्गे चेंजेस गुरिंची अलागे गर्भाशयम लो जर्गे कोनी मार्पुल गुरिंची तेलुसुकुंदाम। वीडियो नी चिवरी वरकु चूसी नच्चिते तप्पकुंडा लाइक चेयंडी। एनिमिदो नेल चिवरी समयम नाटिकी बेबी डेवलपमेंट आल्मोस्ट पूर्तवुतुंदि, कानी ऊपिरितित्तुलु मरियु मेदडु भागालु मात्रं 9వ నెల సమయంలో కూడా కొంత ఎదుగుదలని చూపిస్తాయి। 9వ నెల ప్రెగ్నెన్సీ వచ్చే సమయానికి బేబీ యొక్క పొడవు 34 సెంటీమీటర్ల వరకు ఉంటుంది మరియు బరువు 2.5 నుండి 3.5 కేజీల వరకు ఉంటుంది। ఈ సమయంలో బేబీ చాలా పెద్దదిగా ఉంటుంది, అందువల్ల బేబీ అటు ఇటు కదలడానికి ఎక్కువ స్పేస్ ఉండదు। కానీ బేబీ ఏ మాత్రం కదిలినా అది తల్లికి తెలిసిపోతుంది। 8 మరియు 9వ నెల సమయంలో బేబీ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి। 9వ నెల సమయంలో బేబీ పొత్తి కడుపులోకి జారుతుంది। 9వ నెల సమయంలో బేబీ వెయిట్ పెరుగుతూనే ఉంటుంది। బేబీ మోచేతులు మోకాళ్ళు మరియు భుజాలపై ఫ్యాట్ లేయర్ కొంత థిక్గా ఏర్పడి ఉంటుంది। 9వ నెల సమయానికి బేబీ సెఫాలిక్ పొజిషన్ ఆర్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ లో ఉండాలి। సెఫాలిక్ పొజిషన్ ఆర్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే గర్భంలో తల భాగం క్రిందకు చేసి ఉండి మిగిలిన భాగాలు పైకి చేసి ఉండాలి। చాలా మందిలో బేబీ సెఫాలిక్ పొజిషన్ లోనే ఉంటుంది। ఇలా బేబీ ఇలా ఉండడం వల్ల డెలివరీ సమయంలో బేబీ యొక్క తల భాగం ముందుగా బయటకు వస్తుంది, తర్వాత మిగిలిన భాగాలు బయటకు వస్తాయి। బేబీ సెఫాలిక్ పొజిషన్ ఉన్నప్పుడే నార్మల్ డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది। అయితే కొంతమందిలో బేబీ యొక్క పాదాలు క్రిందకు చేసి తల భాగం పైకి చేసి ఇలా ఉంటారు। ఈ పొజిషన్ ని బ్రీచ్ పొజిషన్ ఆర్ బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు। బిడ్డ అడ్డం తిరగడం అంటే ఇదే। డెలివరీ టైం లో ఇలా అడ్డం తిరిగిన బిడ్డను తిరిగి సరిచేసి నార్మల్ డెలివరీ చేయడానికి డాక్టర్స్ ప్రయత్నిస్తారు। ఈ ప్రొసీజర్ ని మీరు రోబో మూవీలో చూసే ఉంటారు। ఈ ప్రొసీజర్ లో బ్రీచ్ పొజిషన్ లో ఉన్న బేబీ సెఫాలిక్ పొజిషన్ లోకి మార్చి బేబీని రోబోట్ నార్మల్ డెలివరీ చేస్తుంది। కానీ చాలా వరకు ఇలా బ్రీచ్ పొజిషన్ లో ఉన్న బేబీని సిజేరియన్ సెక్షన్ అంటే సర్జరీ చేసి డెలివరీ చేయడం జరుగుతుంది। 9వ నెలలో బేబీ యొక్క weight అధికంగా ఉండడం వల్ల గర్భాశయంపై దాని నుండి మూత్రాశయంపై ఒత్తిడి కలుగుతుంది। ఇలా అధికంగా ఒత్తిడి కలగడం వల్ల తరచుగా యూరిన్ రావడం జరుగుతుంది, ఫ్లూయిడ్ డిశ్చార్జ్ అవడం 9వ నెలలో గమనించవచ్చు। వెన్నముకపై అధికంగా భారం పడడం వల్ల నడుము నొప్పి ఏర్పడుతుంది, దీనితో పాటు ఈ సమయంలో చర్మం వదులుగా సాగుతూ పెరుగుతుంది। చర్మం పెరుగుతున్న సమయంలో కొన్ని రకాల కెమికల్స్ విడుదల చేస్తుంది, ఈ కెమికల్స్ చర్మంపై దుర్దన కలగజేస్తాయి। పొత్తి కడుపులో ఒత్తిడి క్రమక్రమంగా పెరుగుతుంది, దీనితో పాటు బేబీ ఇంతకు ముందు నెల సమయంలో ఉన్న పొజిషన్ నుండి కొంత కిందకు జరుగుతాడు। ఇలా జరగడం వల్ల ఊపిరితిత్తులకు బేబీ యొక్క బాడీ అడ్డం ఉండదు, అందువల్ల 9వ నెల సమయంలో ముందు నెలలతో పోల్చితే శ్వాస తీసుకోవడానికి అంత ఇబ్బంది ఉండదు। ఇది ఇలా ఉంటే 9వ నెల సమయంలో ప్రతి ఒక్కరూ లేబర్ పెయిన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు। అయితే ఈ లేబర్ ప్రాసెస్ అనేది బ్రెయిన్ నుండి మొదలవుతుంది। బ్రెయిన్ లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ అంటే పియూష గ్రంథి నుండి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తల్లి గర్భాశయంలోని కండరాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది। ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై గర్భాశయం యొక్క కండరాలపై పనిచేసి సంకోచించేలా చేస్తుంది, ఇలా సంకోచించేలా చేసి బేబీని బయటకు త్రోయడానికి పనిచేస్తుంది। ముందుగా బేబీ యొక్క తల బయటకు వస్తుంది, తర్వాత మిగిలిన భాగాలు బయటకు వస్తాయి। అయితే మీరు డెలివరీ ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మరొక వీడియోలో దాని గురించి క్లియర్గా చెప్తాను। 9వ నెలలోకి ఎంటర్ అయిన ప్రతి తల్లి పురిటి నొప్పులు అంటే లేబర్ పెయిన్స్ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ ఉంటుంది। లేబర్ పెయిన్ అనేది ముందుగా స్లోగా కొద్ది కొద్దిగా మొదలై తర్వాత అది చాలా ఎక్కువగా అవుతుంది। అయితే ఈ నొప్పులు సాధారణంగా వచ్చే నొప్పులకి డిఫరెంట్గా ఉంటాయి। మీరు 9వ నెల కంటే ముందు సమయంలో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు నిజమైన లేబర్ పెయిన్స్కి మరియు సాధారణ నొప్పికి మధ్య తేడాల్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకోవడం తప్పనిసరి। ఏ టైంలో అయినా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి రెడీగా ఉండాలి, ఇలాంటి సమయంలో ఆలస్యం అస్సలు పనికిరాదు। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను। ప్రెగ్నెన్సీకి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రతి నెలలో బేబీలో తల్లిలో జరిగే చేంజెస్ గురించి చెప్పాను। మీకు వీలైతే
ఆ వీడియోస్ని చెక్ చేయండి. మీకు హ్యూమన్ బాడీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, వీలైతే ఆ విషయంపై కూడా వీడియోని చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.